మన తాలూకా ట్రేడింగ్ని జాగ్రత్తగా చేసుకోండి, ఫుల్ టైం రండి, ఫుల్ టైం రండి, ఫుల్ టైం వస్తే చక్కగా అయిపోతుందంతా. అలాగే నిన్న మీకు ఈ ఒక హోటల్లో పనిచేసిన వాళ్ళకి ఇలాగైంది, దాన్ని మీకు పెడతాను అని చెప్పాను నేను నిన్న. ఆ ఓవర్ దీంట్లో నేను పెట్టలేకపోయినా ఇప్పుడు పెడతాను. మీరు ఎంతో చక్కగా, ప్రత్యేకించి ముఖ్యంగా నేను ఇది తయారు చేసింది లేడీస్ కూడా సులువుగా చేసుకోవాలనే ఉద్దేశంతో, లేడీస్ కూడా సింపుల్గా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఒక పని చేస్తూ ఇంకో సంపాదించాలి అనుకోవడంలో మనకంటే ముందు ఉంటారు. ఏంటి, ఇంట్లో పనిచేస్తూ, పిల్లలు పనిచేస్తూ, భర్తకు సాయం చేస్తూ, అత్తమామలు సాయం చేస్తూ, అమ్మానాన్న సాయం చేస్తూ, ఈ గ్యాప్లో ఏమైనా సంపాదించాలని అల్లికలు, జాకెట్లు కుట్టడం, ఏదో చిన్న చిన్న పనులన్నీ చేస్తారు మహాన్ తల్లులు. అంత గొప్పవారు, వాళ్ళకి ఏదైనా అవకాశం ఇవ్వాలనుకుని, అలాగే ఆ పన్నెండు అయిపోయిన తర్వాత సంపాదించినట్టు కాకుండా పనులు చేస్తూ సంపాదించుకునేలాగా ఇప్పుడు మనకి ఎక్స్చేంజ్ రెడీ చేశాను, బీటీసీ కూడా అద్భుతంగా చేశాను. అది ఎలా డబ్బులు వస్తాయి అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఎంతో చక్కగా, ఎంతో చక్కగా మీ అందరికీ డబ్బు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి లేడీస్. గిఫ్ట్ చెప్తున్నాను కదా, ట్రాన్జాక్షన్స్ ఎన్ని అనేది వదిలేస్తున్నాను, కాబట్టి తక్కువలో పెట్టొద్దు. అలా తక్కువలో పెట్టారు అంటే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మిస్గైడ్ చేసి పట్టిపోతున్నారండి. మీరు అమ్మేటప్పుడు లేదా అంటే కొనేటప్పుడు మీరు చూసుకోండి, ఆ కిందకి కానీ అది అక్కడికి వెళ్ళి అలా టచ్ చేస్తే మీ కాయిన్స్ వెళ్ళిపోతాయి. జాగ్రత్తగా చూసుకోండి, మీరు అమ్మేటప్పుడు మీ తలకు వివరణ క్లియర్గా తీసుకోండి, అది తీసుకునే చేయండి. కొనేటప్పుడు కూడా మీరు ఏ రేట్కి కొనాలనుకుంటున్నారో ఒకటి పదిసార్లు చూసుకునే వాటిని పర్చేజ్ చేయండి. మీ దగ్గరున్న మొత్తం డబ్బు అంతా కూడా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా చేత కొనుక్కోండి. కాయిన్ మొత్తం కాకుండా జాగ్రత్తగానే అమ్మండి, కొనండి. ఒక డాడీస్, మీరు ట్రేడ్ కంటిన్యూ చేయండి. గిఫ్ట్ టైం ఎంతవరకు అనేది నేను మళ్ళీ వాయిస్ ఇస్తాను. ముందు ప్రస్తుతానికి ఇప్పుడు వీళ్ళందరికీ ఇచ్చారు కదా, కారుల తర్వాత బల్లులకి ఇదని చేసిన తర్వాత గిఫ్ట్ అని చెప్తాను నేను. ఓకే డాడీస్, కుమేద్దాం రండి. అయితే డాడీస్, నేను ఆ ఆడియోని మీకు ఇలా డైరెక్ట్ పెట్టడానికి కావాలి, నేను తర్వాత గ్రూప్లో పెడతాను. అదంతా విషయం ఏంటంటే, ముగ్గురు వ్యక్తులు ఒక హోటల్లోకి వెళ్ళారు, ఇక్కడే విజయనగరంలో. ఆ హోటల్లోకి వెళ్ళి వాళ్ళు ఏదో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు, టిఫిన్స్ ఏవో ఆర్డర్ చేసుకుని అవన్నీ తింటున్నారు. ఇందులో ఒక ఆయన, మీరు ఆయన కాల్ చేయొచ్చు, వర్మ గారు, శివాజీ వర్మ, ఆయన మీరు కాల్ చేయొచ్చు. ఆయన ప్రూఫ్తో సెలెక్ట్ చేస్తారు మీకు, లేదా మీరు ట్రై చేయొచ్చు. ఎక్స్పర్ట్స్ ఇందులో చాలామంది ఉన్నారు, మీరు వెళ్ళి ట్రై చేయొచ్చు. ఆయన కూడా ఎక్స్పర్టే, చాలా బాగా చేస్తున్నారు ఆయన. అలా చాలామంది అంతకు మించిన ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అయితే ఈ భోజనం చేస్తున్నాను చెప్పు, ఇక్కడ పక్కన ట్రేడ్ చేసుకుంటూ వాళ్ళతో భోజనం చేస్తున్నాను. అయిపోయిన తర్వాత బిల్లు వచ్చింది. బిల్లు వచ్చిన తర్వాత చూశారు 400 రూపాయలు. బస్ ఇల్లు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూర్చొని తిన్నారు, 400 రూపాయలు. ఆయన చూపించి 400 వచ్చింది అని, నేను కడతానంటే నేను కడతాను అన్నారట. ఈయన ఏం చేశాడంటే, నేను కడతాను ఇవ్వండి, ఇదిగో నాకు 900 వచ్చింది అని చెప్పాడు. 400 రూపాయలు వీళ్ళు ఖర్చు పెడితే ట్రేడింగ్లో 900 రూపాయలు వచ్చింది, అంటే 500 రూపాయలు ఎక్కువ. అంటే ఇప్పుడు అలా పెట్రోల్ డబ్బులు కూడా చేరా నీకు వరకు అని చెప్పారట. సూపర్ కదా, దీన్ని జాగ్రత్తగా పాటించి చూడండి. ఎవరైనా అలా సంపాదించుంటే ఇలా పంపించండి, నాకు పంపించండి. అలాగే ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ విన్నర్స్తో మనం వైజాగ్లో డిన్నర్ మీట్లో కలుస్తున్నాం, లేదా లంచ్ మీట్లో కలుస్తున్నాం. బహుశా ఒక ఒక హాఫ్ డే మొత్తం నాతో స్పెండ్ చేస్తారు, అనేక విషయాలు మాట్లాడుతున్నాం. ఓకే డాడీస్, మీరు కొనసాగించండి. ఓకే డాడీస్, మరొక విషయం ఏంటంటే, సీఈఓస్ అండ్ సూపర్ సీఈఓస్ అండ్ సీనియర్స్, మీ అవసరం కంపెనీకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కొత్త ప్రాజెక్టులు లేదా కొత్త అకౌంట్స్ వస్తున్నాయి, ఎన్ని చేసినా మనకు ఆ 2,300 కోట్లకు దాటి ఒక్క కాయిన్ కూడా పెరగదు. లోపల అన్ని బడ్జెట్ అంతా నేను ఈ లోపలే చేశాను. సో సీనియర్స్ అందరితో అవసరం, నీ కంపెనీకి ఉంది సీనియర్స్, మీ అవసరం. కాబట్టి మీరు కంపల్సరిగా కంపెనీ చెప్పే విషయాల్లో పాల్గొండి. నేను మరొక 500 రోజులు ఉంటానని చెప్పాను, ఏ రోజు నుంచి అని చెప్పేసి మీకు టైమర్ ఆన్ చేస్తాం. లాస్ట్ టైం లాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెకండ్ తగ్గుతూ ఉంటుంది. మనం మార్చి 30th ఎలా పెట్టాం, అలాగే నేను 500 డేస్కి ఒక టైమర్ పెడుతున్నాను. ఆ టైమర్ ప్రకారం ఒక ప్లాన్గా వెళ్దాం. మీ సీనియర్స్ అందరూ నాకు కావాలి, మీ సర్వీస్ కావాలి, మీ అందరి తాలూకా ఆ పవర్ కావాలి, మీ సీనియారిటీ కావాలి, మీ అనుభవాలు కావాలి. దాంతో ఎలా ముందుకు వెళ్తామో నేను డిజైన్ చేసుకుని ఉంచాను. సో నాతో ఫుల్ టైం చేసిన వాళ్ళు ఎక్కువగా నాతో ఉంచాలనుకుంటున్నాను, అంటే బిజినెస్లో. పార్ట్ టైం చేసిన వాళ్ళు ఎలాగో పార్ట్ టైం, వాళ్ళు మనతో ఫుల్ టైం ఉండలేరు. బట్ ఫుల్ టైం ఉన్న వాళ్ళు మాత్రం ఏం చేయాలో నేను ముందే చెప్పాను కదా. డెఫినెట్గా పార్ట్ టైం చేసిన వాళ్ళు సంకనెత్తిపోతాను, ఫుల్ టైం చేసిన వాళ్ళు నెత్తిని పెట్టుకుని కూర్చోబెట్టి తీసుకెళ్తాను. కాబట్టి మీ అవసరం నాకు, మన కంపెనీకి ఉంది రెడీస్. ఇప్పుడు మళ్ళీ కొత్త స్టార్ట్ అవుతున్నప్పుడు ఇందులో ఎంతోమంది కొత్త వాళ్ళు, ఎంతోమంది కొత్త క్రౌడ్ని తీసుకొచ్చేద్దాం మనం. లాస్ట్ టైం కంటే డబల్ ట్రిపుల్ చేసుకుందాం మన దగ్గర ఉన్న ప్రాజెక్టులు అంటే. రండి, డబ్బు అంటే ఏటో మనం లాస్ట్ టైం చూపించాం, మళ్ళీ సరే దానికి 10 టైం చూపిస్తాను. పక్క మీ మనసుల్లో ఏవైనా ఉన్నాయి అవన్నీ తీసేయండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చి ఉండొచ్చు, అవన్నీ వదిలేయండి. మీ నాన్న, మీ అమ్మ, మీ తమ్ముడు, మీ అన్నయ్య, మీ చక్క, మీలో ఎవరికైనా సరే నీకు ఏదైనా చిన్న సమస్య వస్తే వాళ్ళ ద్వారా వాళ్ళు తాత్కాలికంగా కొప్పడతాం, కానీ శాశ్వతంగా వాళ్ళు వదులుకోను. అలాంటి వాడినే నన్ను అనుకోండి, అలాంటి ఒక బంధమే నాది అనుకోండి. చిన్న చిన్న వేదన వచ్చినట్టయితే వదిలేయండి, డాడీ మీతో మేము ఉన్నాం అని గతంలో ఎలా నాతో నడిచారో ఇప్పటికీ అనేక మంది నాతో నడుస్తున్నారు. నేను ఇప్పుడు ఓకే అంటే వచ్చాడనుకున్నారు, ఓకే రండి డాడీస్ మీరు అంతా. అలాగే అందరినీ తీసుకురండి, కుమ్మెద్దం పట్టుకోండి.
ఎన్నిసార్లు ఎన్ని కంపెనీలు తిరుగుతారు, ఒక కంపెనీలు గట్టిగా తిరిగి ఇందులో నన్ను ఓ మీటింగ్ పెట్టి అది ఇది అని చెప్పేస్తాం. ఆ తర్వాత మళ్ళీ దాంట్లో కింద వాళ్ళందరూ వచ్చి మీద వాళ్ళందరినీ పట్టుకొని వేరే తిరిగిపోతారు. అక్కడ మళ్ళీ ఇదో జరుగుతుంది, అక్కడ మళ్ళీ ఇదో జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా మీరే ముందు ఉంటారు, మీరు ముందు ఉంటారు, మీ వెనుకున్న వాళ్ళందరినీ ఇంకో కంపెనీ పట్టిపోతారు. ఈ ఖోఖో ఆట లాగా ఇది ఎన్నాళ్ళు ఆడతాం మనం, ఈ దొంగ ఆట ఎన్నాళ్ళు ఆడతాం. ఇంక మన దగ్గర అది ఉండదు, డైరెక్ట్ 100 ఇయర్స్. కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసిరండి. శాశ్వత ప్రాతిపదికన మనం ఇది నిర్మించుకున్నాం, దాన్ని ఇప్పుడు డెవలప్ చేసుకుంటూ పోతాం. ఓకే డాడీస్, లవ్ యూ డాడీస్. అనేక విషయాలతో మళ్ళీ ముందుకు వస్తాను డాడీస్.